సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఉత్సవాలను పురస్కరించుకొని తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలోని వీర్రాజు మామిడి వద్ద వేయించేసి ఉన్న శ్రీకుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ భక్తులు స్వామివారికి కావడి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇడుంబుడు అనే రాక్షసుడికి కుమారస్వామికి మధ్య జరిగిన పోరులో ఇడుంబుడు ప్రాణాలు కోల్పోయాడు. దీనితో ఇడుంబుడు తనకు ప్రాణభిక్ష పెట్టమని కుమారస్వామిని ప్రార్థించడంతో స్వామి అనుగ్రహంతో ప్రాణం పోసుకున్న ఇడుంబుడు స్వామి భక్తుడిగా మారాడు. నాటి నుంచి పళని వచ్చే భక్తులు స్వామివారికి కావడి తెచ్చే సంప్రదాయం ఆచారంగా వస్తుంది. ఇప్పటికే పళనికే పరిమితమైన కావడి ఉత్సవాన్ని ప్రతి ఏటా అనపర్తిలో భక్తులు స్వామివారి మాలలు ధరించి కావడిని మోస్తూ స్వామివారికి గ్రామోత్సవం నిర్వహిస్తున్నారు. సుమారు 5 ఏళ్లుగా అనపర్తిలో ఈ ఆచారం కొనసాగుతుంది. స్వామివారు హంసవాహనంపై గ్రామ పురవీధుల్లో సంచారం చేసి భక్తులకు దర్శనమిస్తారు. వల్లీ దేవసేనాసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నమః. అనపత్తి గ్రామం వీర్రాజమామిడి యందు వేయించేసినటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయమందు షష్ఠి మహోత్సవాలు విశేషంగా జరపబడుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈ రోజున యొక్క స్వామివారి యొక్క కావడి ఉత్సవం జరుగుతూ ఉంది. ఈ యొక్క ఉత్సవానికి గ్రామస్తులు, ఇరుగుపొరుగు ప్రాంతాలందరూ కూడా, భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని స్వామివారి కావడిలో ఎత్తుకుని స్వామివారి ఆశీస్సులు పొందుతూ ఉంటారు. అదేవిధంగా సంతానం లేని వాళ్ళు, ఆరోగ్యము కావలసిన వాళ్ళు, ఉద్యోగ ప్రాప్తి కావలసిన వాళ్ళు, అదేవిధంగా వివాహం కావాల్సిన అందరూ కూడా విశేషంగా ఈ కావడి ఉత్సవంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందుతూ ఉన్నారు. ఫలని, తిరుత్తని ఇటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఏ విధంగా అయితే ఈ యొక్క కావడి ఉత్సవం జరుగుతుందో అదేవిధంగా మన అనపర్తి గ్రామంలో చేసినటువంటి స్వామివారి యొక్క వీరరాజమామిడి వద్ద కూడా ఈ కావడి ఉత్సవం ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కావడి ఉత్సవాన్ని ఎవరైతే కావడిని ఎత్తుకుంటారో వారికి కాలసర్పదోషం నివారణ జరిగి, కుజదోషం కూడా నివారణ జరిగి వారి యొక్క వివాహాలు, ఉద్యోగాలు శీఘ్రంగా ప్రాప్తిస్తాయని చెప్పి శాస్త్రవచనం. అదేవిధంగా రేపు సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి మన్నాడు జరిగిన అన్నదాన కార్యక్రమం కూడా విశేషమైన భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందుతూ ఉన్నారు. శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నమః. వీర్రాజమామిడి అనపత్తి గ్రామం ఈస్ట్ గోదావరి జిల్లాలో సుమారు 40 సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సుబ్రహ్మణ్య షష్ఠి కార్యక్రమాలు 5 సంవత్సరాలుగా ఇక్కడ మాలలు వేసి భక్తులు శ్రద్ధా భక్తులతో కావడోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈవేళ 5వ వసంతం ఈ యొక్క కావడోత్సవానికి ఇక్కడికి వచ్చిన భక్తుల కోరికలన్నీ కూడా తీరి స్వామివారు వారి యొక్క అభిష్టాలు నెరవేరుస్తున్నారనేటువంటి అభిప్రాయంతో వారి భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాలు ఆయేటికయ్యుడు మరింత ఉత్సాహంగా, మరింత అద్భుతంగా చేయిస్తున్నారు. వారు ఈ కార్యక్రమాలను ఇంకా ఉన్నతంగా, ఉధృతంగా చేయించడానికి ఉత్సాహంగా ఉన్నారని తెలియజేస్తూ ఈ కార్యక్రమాలని అందరూ కూడా హర్షిస్తున్నారు. గ్రామ చుట్టుపక్కల పరిసర భక్త మహాశయులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అత్యద్భుతమైన ఆనందాన్ని, వారి వారి యొక్క అభిష్టాలని సిద్ధించుకుంటున్నారు. ఈ స్వామివారు కోరిన కోరికలు తీర్చేటువంటి స్వామిగా ప్రసిద్ధి చెందారు. ముఖ్యంగా సంతానం, అలాగే పెళ్లిళ్ళు, అలాగే రుణ బాధల నుంచి విముక్తి అనేటువంటి విషయాల్లో ఈ స్వామివారికి మంచి గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కావడోత్సవం జరుగుతుందండి. వీర్రాజమావిడి కావడోత్సవం అంటే చాలా ప్రసిద్ధి అండి. ఇక్కడ 50 మందితో మొదలైందండి.
వేలాది మంది భక్తులు వస్తున్నారండి కావడోత్సవానికి. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పడుతున్నారు, సంతానం కోసం వచ్చి ఈ సంవత్సరం మొక్కున్న వాళ్ళు మళ్ళీ సంవత్సరం పిల్లలతో వచ్చి ఇక్కడ కావడోత్సవంలో పాల్గొంటున్నారండి. వివాహం కావాలని కోరుకున్న వాళ్ళకి